हेलो अंडी, वेलकम टू नवीना स्टडी हब। मन चैनल एवरैना फर्स्ट टाइम चूसिनट्लयिते लाइक चेयंडि, शेयर चेयंडि, प्लीज सब्सक्राइब मई चैनल अंडी। ओके సరేనండి, ఈరోజు మనము ఈరోజు నుంచి మనము ఏ క్లాస్ అయితే చెప్పుకుంటున్నామంటే ఏపీ హిస్టరీలో భాగంగా మనకు చూడండి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఏమేమైతే టాపిక్స్ అయితే అవసరమో మనకు మెయిన్ అని కాదు ఏపీ హిస్టరీకి ఏ టాపిక్స్ అయితే మీకు వస్తాయో అంటే మీకు ఆల్రెడీ సిలబస్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేసినాను కదండి, మొత్తం సిలబస్ ఏంది ఎలా ఉంటుంది అనేది మీకు చెప్పానని అనుకుంటున్నాను, చెప్పాను కదండి. కావాలంటే మీరు అలా ప్లేలిస్ట్లో కానీ ఇక్కడ వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు కనబడుతుంది ఏపీ హిస్టరీ యొక్క సిలబస్ గురించి. ఓకేనండి. సరే, ఏంది మనము ఏపీ హిస్టరీ స్టార్ట్ చేసినాము. మరి ఈ ఏపీ హిస్టరీ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఏపీ హిస్టరీ చదువుకోవడంలో వెయిటేజ్ ఎక్కువేనండి. దీని యొక్క మనమేంటి చదువుకోవడం వెయిటేజే, మార్కులు కూడా వెయిటేజ్ ఎక్కువే. సో దీనికి ఇంటూ ఎన్ని మార్క్స్ కేటాయించినారు మనకు, 75 మార్క్స్. మన గ్రూప్ టూలో మనకు అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే ఇదే, అవును కదా. దీంతోపాటు మనకు పాలిటీ కూడా ఉంది, అంటే మనం ఏ సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటున్నాం దాని గురించి మనం హైలైట్ చేసుకోవాలి, అవునా కదా. అవునండి. ఇంకా ఉంది మనకి ఎకానమీ కూడా ఉంది, 150 మార్క్స్. బట్ ఏపీ హిస్టరీ అనేది మనకి చాలా కీలకం, ఎందుకంటే అందులో మనకు పలికే పదాలు కానివ్వండి చాలా కొన్ని కొత్త కొత్తగా అనిపిస్తాయి. అంటే ఇక్కడ మనం చదువుకునే డిఫరెంట్ స్టేజ్ నుంచి వచ్చింటాం కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ నుంచి వచ్చింటారండి. మరి అందరికీ అవి పదాలు గుర్తుండాలంటే కష్టం, అంటే కొందరు టెక్నికల్గా చదివి ఉంటారు, కొందరు డిగ్రీ బ్యాక్గ్రౌండ్, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరి నుంచి వచ్చి అరే ఇవి పదాలు కొత్తగా ఉంటాయి మనం చదవలేము, ఇన్ని మార్క్స్ ఇచ్చారు దీనికి మరి ఎలా అని మీరు అనుకుంటుంటారు. కానీ ఏమి లేదండి, ఏపీ హిస్టరీ మీరు ఎలా చదువుకోవాలంటే ఇట్లా మామూలుగా అంటే బై హ్యాట్ కొట్టి లేదా బిట్స్ రూపంలో చదివినారనుకోండి అస్సలు గుర్తుకుండదు. హిస్టరీ అనేది ఎప్పటికైనా ఎలా చదవాలంటే ఎవరైనా సరే మీరైనా నేనైనా ఒక హిస్టరీ అనేది చరిత్ర అంటాను కదా, చరిత్రలాగానే చదువుకోవాలి, కథల కథలుగా చెప్పుకోవాలన్నమాట. అంటే ఆ రాజు ఇట్లా వచ్చినాడు ఇట పోయినాడు అది ఇది అని మనం చదువుకోవాలి. ఓకేనండి, అది మనకు స్టోరీ. మరి ఏంది చరిత్ర అంటున్నాము, ఏం చరిత్ర అంటే ఏపీ చరిత్ర. మనకున్నటువంటి ఈ యొక్క భారతదేశం ఉందండి, ఈ యొక్క భారతదేశం ఉంది, సరిగ్గా వేయలేదని తిట్టేసుకోకండి నన్ను. ఓకేనండి, ఈ యొక్క భారతదేశము ఉంది. ఇక్కడ చికెన్ నెక్ వస్తుంది కదండి, ఓకే సరే చూడండి, మళ్ళీ వేస్తాం కావాలంటే. ఈ యొక్క భారతదేశం ఉందండి, మన యొక్క భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు, అంటే రాష్ట్రాల కలయికనే మన భారతదేశం కదా. మరి ఈ యొక్క భారతదేశంలో మనం దేని గురించి మాట్లాడుకోవాలి మనము, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చరిత్ర అనేది ఉంటుంది. సో మనం చదువుకోవాల్సిన చరిత్ర ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ఏపీ గురించి మనం చదువుకోవాలన్నమాట. అంటే అప్పుడు తెలంగాణ కలిసి ఉండింది అనుకోండి, బట్ ఇప్పుడు మనం విడిపోయాం కదా. సో మనకంటూ ఒక హిస్టరీ అనేది ఉంది, ఆ హిస్టరీ ఏందో ఎవరెవరు వస్తారో మొత్తం వాళ్ళ నుంచి మనం మొత్తం నేర్చుకోవాలన్నమాట. అలా మన రాష్ట్రానికి సంబంధించింది మనం తెలుసుకోవాలేదా, మనం సరే భారతదేశాన్ని చదువుకుంటాం ఓకేనండి, కానీ మన ఏపీది కూడా తెలియాలి కదా మనకు. సో అందుకనే మన ఏపీపిఎస్సి వాళ్ళు కూడా మనకి ఏపీ హిస్టరీ అనేది పెట్టడం అయితే జరిగిందా లేదా, జరిగింది. సరే అయితే మనం నేర్చుకోవాలి కదా, స్టార్ట్ చేస్తాం. ఏం స్టార్ట్ చేయాలి ఇప్పుడు, చరిత్ర అంటే ఏందో తెలుసుకోవాలి. అంటే ముందు చరిత్ర యొక్క ఎప్పటికైనా దీని యొక్క పితామహుడు ఉంటారండి, అవునా కాదా, ఉంటారు కదా. మరి ఫాదర్ ఆఫ్ హిస్టరీని ఎవరని అంటాము, ఎవరిని పిలుస్తామంటే హెరాటోడస్. ఓకేనండి, హిస్టరీ హెరాటోడస్ని పిలుస్తాం, ఓకేనా. చరిత్ర యొక్క పితామహుడు ఎవరు ఇప్పుడు మనకి, హెరాటోడస్. మరి ఏది ఈ చరిత్ర, ఏం చెప్తుంది మనకి, చరిత్ర వల్ల ఏం తెలుస్తుంది అంటే ఏ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ తెగలు కానివ్వండి, కానీ ఆ దేశం యొక్క తెగ కానివ్వండి, జాతి కానివ్వండి, వీళ్ళ యొక్క నాగరికతను, వీళ్ళ యొక్క నాగరికత సంస్కృతిని గురించి తెలిపేటువంటి దాన్నే మనం ఏమని పిలుస్తాము, చరిత్ర అంటాం, అవునా కదా. అవును, ఎందుకంటే వీళ్ళ యొక్క నాగరికత ఏ విధంగా అభివృద్ధి అయింది, అసలు తర్వాత ఓహో ఇట్లా ఉండిందా వీళ్ళ హిస్టరీ, వీళ్ళ నాగరికత ఈ విధంగా డెవలప్ అవుతూ వచ్చిందంటే ఫస్ట్లో రాగి నాళాలను కనిపెట్టడం కానీ ఇనుప వస్తువులు, ఇలా ఒక్కొక్క విధంగా నాగరికత అనేది డెవలప్ అవుతూ వచ్చింది కదా, ఈ విధంగా హిస్టరీ అనేది మనం తెలుసుకుంటాం. ఓకేనండి, ఇది మన యొక్క హిస్టరీ కాదండి, ఇంకా చాలా ఉంది. మరి చరిత్ర అనేది మనకు తెలియాలి, తెలియాలంటే ఏం చేయాలి, కొన్ని గ్రంథ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ మనకు రాస్తే కానీ తెలియదు, అంటే ఏదో ఒకటి రూపంలో రాయాలి కదా.
ఆ విధంగా ఏమైందంటే మనకు ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర యుగాన్ని తెలుసుకోవాలంటే ఆ ప్రారంభించింది మాత్రం ఆరులు. చరిత్ర యొక్క యుగాన్ని ప్రారంభించింది ఆరులు అన్నమాట. ఓకేనా? మరి చారిత్రకమైనటువంటి ఈ యొక్క చారిత్రకమైనటువంటి రచనను ప్రారంభించింది మాత్రము చారిత్రక రచనను, అంటే రాయడం అంటే లిఖిత పూర్వకంగా రచనను రాసింది మాత్రము ఎవరంట? చాణక్యుడు. ఓకేనండి, ఈ చాణక్యుడు. చాలా కోపిష్టాయన కదా చాణక్యుడు. ఓకే, మరి ఈ చాణక్యుడు, మరి ఇంతగా చెప్పుకుంటున్నామండి, మరి ఈ చాణక్యుడు అన్నీ అంటున్నాము. ఈ చాణక్యుడు ఎవరి కాలంలో ఉండే అతను మనం అనుకుంటున్నాము? మౌర్యుల కాలంలో ఉన్నటువంటి ఈ చాణక్యుడు. అవును కదా, కౌటిల్యుడు విష్ణుగుప్తుడు అంతా ఆయనే కదా, ఆయనే. మరి మళ్ళీ 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 డయాగ్రామ్ వేస్తా. ఓకేనండి, మీరేం భయపడకండి, చిన్నగానే వేస్తా, పెద్దదేం పోయిను. ఇది మన డయాగ్రామ్. ఏం డయాగ్రాము? ఇండియా డయాగ్రామ్. అంటే నేను కంప్లీట్గా వేయలేదు, భయపడతారేమో అనే ఉద్దేశంతో. సరే, వేస్తే వేయచ్చు అనుకోండి, కానీ ఇప్పుడు టైం అయిపోతుంది మనకు. సరే చూడండి, ఇది మనకు ఇండియా మ్యాప్ అండి. ఈ ఇండియా మ్యాప్ని చూస్తే నాకే భయం వేస్తుంది, టెన్షన్ పడకండి. మరి ఈ ఇండియా మ్యాప్లో మనకి ఏమైందంటే మౌర్యులు వచ్చినారండి. ఈ మౌర్యులు చాణక్యుడి గురించి మనం మాట్లాడుతున్నాం కదా, మనకు ఏపీ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? శాతవాహనులు కదా. మరి నేను అదే చెప్పాల్సింది. మరి అది చెప్పాల్సినప్పుడు ఏంది మేడం మళ్ళీ మౌర్యులు వచ్చింది అంటే మళ్ళీ ఇండియన్ హిస్టరీ వెళ్ళిపోయింది అనుకుంటే, లేదండి. అందుకే మనకి ఇండియన్ హిస్టరీ చదివితే బాగా ఇది అర్థమవుతుంది. ఈ మౌర్యులు అనే వాళ్ళు బాగానే వచ్చినారు. ఈ మౌర్యుల అనంతరమే వెంటనే ఏమైందంటే, ఈ మౌర్యులు ఇక్కడ బీహార్లో ఉన్నటువంటి, ఇక్కడ బీహార్ ఉంది కదండి, ఇక్కడ ఈ బీహార్లో ఉన్నటువంటి పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన అయితే చేసేవారండి. అంటే వీళ్ళు శాతవాహనులు ఎవరికి సమకాలీకులు అనేది చెప్తున్నామన్నమాట. ఓకేనా, ఇది ఇక్కడ ఉండేవాళ్ళు. అంటే ఇది ఇక్కడ వచ్చేసి దీన్ని మొత్తం మనం ఏమని పిలుస్తామంటే ఉత్తర భారతదేశం అంటాం అన్నమాట. మౌర్యుల అనంతరము మనకు ఏ రాజ్యాలు అనేటి వచ్చినాయంటే, ఉత్తర భారతదేశాన్ని ఏ రాజ్యాలు అనేది పరిపాలన చేశారు, మధ్య ఆసియాలో ఏ రాజ్యాలు అనేది పరిపాలన చేశారు, నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఏ రాజ్యాలు అనేది వచ్చాయి అనేది మనం చూస్తామన్నమాట. ఇలా వీళ్ళు మౌర్యుల అనంతరము మౌర్యులు ఇక్కడ పరిపాలన చేస్తుంటే, ఈ మౌర్యుల అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఎవరు, శుంగ వంశం వచ్చిందనమాట. ఆ పుష్యమిత్ర శుంగుడు అనే అతను ఏం చేసినాడంటే, ఈ పాటలీపుత్రాన్ని కాస్త తీసుకొని వచ్చి ఇక్కడ మధ్యప్రదేశ్లో పెట్టేసినాడు. అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి విదిశకు తీసుకొని వచ్చినాడు. అంతే కదా, ఒకరి రాజధాని ఒకరికి నచ్చదు కదా, తీసుకొని వచ్చినాడు. ఈయన అయిపోయిన తర్వాత కాస్త ఈ ఊరు వచ్చినారు, కాన్వ వంశం వచ్చిందనమాట. ఓకేనండి, అంటే ఈయనకు కూడా నచ్చలేదనమాట. దీన్ని ఏం తీసుకొని పోయినాడంటే, లాస్ట్కి మళ్ళీ దీన్ని పాటలీపుత్రంలో చేర్చడం అయితే జరిగింది. ఎవరు ఇక్కడ, మరి ఇక్కడ ఉత్తర భారతదేశాన్ని వీళ్ళంతా పరిపాలన అయితే చేస్తున్నారు. అంటే శాతవాహనులు వచ్చేటానికి వీళ్ళంతా ఇక్కడ పరిపాలన చేస్తున్నారు. అంటే వాళ్ళ కాలంలోనే వీళ్ళు ఉన్నారని మేము చెప్పుకోవడానికి మీకు జస్ట్ పరిచయం చేస్తానండి. కాన్వ వంశం ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ఈ వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి ఎవరున్నారు మనకి, వాయువ్యాన మనకి ఎవరు ఉన్నారండి? వాయువ్య భారతదేశం రాస్తాం ఉండండి. వాయువ్య భారతదేశంలో మనకు ఎవరు ఇక్కడ పరిపాలన చేస్తున్నారంటే, ఇక్కడ ఇండో గ్రీకులు ఉండేవారు కదండి, ఇండో గ్రీకులు, సింథియన్స్, ఇలా చాలామంది మనకి ఇక్కడ వాయువ్య భారతదేశాన్ని పరిపాలన అయితే చేస్తున్నేవారనమాట. ఇక్కడ ఇండో గ్రీకులు, సింథియన్స్, కుషాన్లు ఇలా ఉండేవాళ్ళు. ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఈ యొక్క మధ్య ఆసియాలోకి వచ్చేసినాం. ఈ యొక్క మధ్య ఆసియాలోకి వచ్చేస్తే ఇక్కడ చాలామంది పరిపాలన అంటే ఎవరు కనిపించినారు మనకి? ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ శాతవాహనులు ఉన్నారనమాట. ఇక్కడ మధ్యయుగంలో మధ్య ఆసియా రాజ్యంలో ఇక్కడ శాతవాహనుల పరిపాలన అనేది కనిపిస్తుంది. కనిపించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ గుజరాత్ దగ్గర మనకి ఇంకేమవుతుంది, గుజరాత్ దగ్గర శకులు అనేవాళ్ళు పరిపాలన చేస్తుంటారు. ఇక్కడ వచ్చేసి మనకు ఎవరు ఇక్కడ కళింగ దేశాన ఒరిస్సా రాష్ట్రాన్ని వచ్చేసి చేది వంశం అయినటువంటి కారవేలుడు అని ఆయన పరిపాలన చేస్తుంటారనమాట. అంటే శాతవాహనులు ఉండే టయానికి ఎవరెవరి యొక్క శాతవాహనులు ఎవరికి సమకాలీకులు అంటే మీరు తెలుసుకోవాలని జస్ట్ ఇది బ్రీఫ్ అనమాట చెప్పడం. ఈ శాతవాహనులు ఏం చేశారంటే, ఈ యొక్క భారతదేశాన్ని ఉన్నటువంటి భారతదేశము, ఈ భారతదేశం కానీ భారతదేశం ఉన్నటువంటి మనకు ఆంధ్రాకు ప్లస్ తెలంగాణలో ఉన్నటువంటి శాతవాహనులు ఇక్కడ పరిపాలన చేస్తున్నారు కదా, దీంతో పాటు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ఈ యొక్క ప్రాంతాలను కూడా ఆక్రమించుకొని పరిపాలన అనేది చేసేవాళ్ళనమాట మన శాతవాహనులు. ఇంకా కిందికి వచ్చేస్తాం దక్షిణ భారతదేశానికి. ఈ దక్షిణ భారతదేశాన ఏమైందంటే, మనకి ఒక సంగమ యుగం అనేది వచ్చింది. అదే చేర
చోళ పాండ్య అనే మూడు రాజ్యాలు పరిపాలన చేసేవాళ్ళనమాట. ఇక్కడ దీన్ని మనము సంగమ దేశం అని కూడా పిలుస్తాం, అంతే కదండి. దీన్ని మనము సంగమ వంశాలండి, సంగమ యుగము లేదా సంగమ యుగం లేదా సంగమ వంశాలు అనేవాళ్ళు ఇక్కడ పరిపాలన అనేది చేసేవాళ్ళు దక్షిణ భారతదేశంలో. ఈ విధంగా పరిపాలన అనేది ఎవరి కాలంలో ఉండేదంటాం, ఎవరికి సమకాలీకులంట అంటే శాతవాహనులు ఇక్కడ ఉంటున్నారు వీళ్ళకందరికీ. ఇక్కడ చూడండి, ఈ మధ్యలో అందరూ ఇతనికి సమకాలీకులు అనమాట. అంటే ఈ మధ్యలో ఉన్నారు మన శాతవాహనులు. మౌర్యుల అనంతరం ఎవరెవరు వచ్చారో చూడండి, మౌర్యుల అనంతరం వీళ్ళంతా వచ్చి చేరినారు. ఓకేనా, ఇది అండి స్టోరీ. మరి శాతవాహనుల గురించి, ఎవరి గురించి అయినా మనం రాజుల గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా కొన్ని ఆధారాలు ఉంటాయన్నమాట. చరిత్ర ఏదైనా, ఏ చరిత్ర అయినా మనం తెలుసుకోవాలంటే కొన్ని ఆధారాలు ఉంటాయి. ఆ ఆధారాలు ఏంటంటే మనకి పురావస్తు ఆధారాలు కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి మనకు చరిత్రకు సంబంధించినటువంటి ఇంకా లిఖిత పూర్వకమైనటువంటి ఆధారాలు, ఇట్లా రెండు రకమైనటువంటి చరిత్ర అనేది తెలుస్తుంది అనమాట వీటి ద్వారా. అంటే పురావస్తు ద్వారా లిఖిత పూర్వకంగా తెలుసుకుంటాం కదా. తెలుసుకునే తర్వాత ఏంటి ఈ పురావస్తు ఆధారాలంటే, దీని గురించి మళ్ళీ శాసనాల ద్వారా చూడండి. శాసనాలు అంటే రాజు యొక్క కొన్ని శాసనాలు వేసింటారనమాట. ఆ శాసనాలు ఓహో అంటే రాజు ఈ విధంగా మనకి పరిపాలన అనేది చేసేవారు, రాజకీయ పరంగా ఈ విధంగా అనేది ఉండేది. ఆ శాసనాల ద్వారా మనకు రాజు యొక్క పరిపాలన ఏ విధంగా ఉండదో తెలిసేదనమాట. అందులో కొన్ని శాసనాలు వేయడం వల్ల ఓకేనండి. ఈ పురావస్తు అంటే ఏ రాజు వేశారో కూడా మనకు ఆ శాసనాల్లో తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కొన్ని నాణ్యాల ద్వారా మనకు ఆ చరిత్ర అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ శాతవాహనులు ఉన్నారనుకో అనుకోండి, నాణ్యాలు, రాగి నాణ్యాలు కానీ ఇనుప నాణ్యం, ఏదో ఒక నాణ్యం తీసుకొని, వెండి నాణ్యం కానీ తీసుకొని వస్తారు. మనకు ఓడరేవు గుర్తుతో కానీ ఏదో ఒక గుర్తుతో మనకు నాణ్యాలు అనేది ముద్రిస్తారనమాట. అంటే ఒక్కొక్క అంటే ఏంది, ఒక్కొక్క రాజు ఒక్కొక్క గుర్తుతో నాణ్యాలు అనేది ముద్రించుకోవడం వల్ల ఓ ఈయన పలానా రాజు పలానా వంశానికి చెందినవాడని మనకు తెలుస్తుంది ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి కట్టడాల ద్వారా, అంటే ఆ కట్టడాల్లో మనకు వాళ్ళ యొక్క ముద్రించింటారు కదా, అంటే కొన్ని స్తంభాలలాగా కానీ ఏదో ఒక రూపంలో మనకి ఇక్కడ కట్టడాలు అనేది నిర్మించింటారు. అంటే బొమ్మల రూపంలో కానీ ఇక్కడ, అంటే ఓహో ఈ కాలంలో ఉండేటంటే మనకు తెలిసేది ఇలా పురావస్తు ఆధార ద్వారా తెలిసేది. నెక్స్ట్ వచ్చేస్తే లిఖితపూర్వకంగా ఏ విధంగా తెలుస్తుందంటే విదేశీ ఆధారాలు, దేశీయ ఆధారాలు అనేది తెలుస్తుందండి. ఏంటి విదేశీ ఆధారాలు అంటే, లిఖితపూర్వకంగా అంటే రాయాలి కదా, అంటే విదేశాలకు చెందినటువంటి కవులు ఉంటారు కదా, అంటే వాళ్ళు ఎవరు, గ్రీకు రాయబారి అయినటువంటి మెగస్తనీస్, ఇలాంటి వ్యక్తులు అంతా మన యొక్క చరిత్ర గురించి బాగా రాసేవాళ్ళనమాట ఈ వీళ్ళు. విదేశాలకు సంబంధించిన వాళ్ళు, దేశీయాలకు సంబంధించిన వాళ్ళు మనకు ఈ దేశీయ అంటే మనకు దేశీయ పరంగా తెలియాలి కదా, అంటే లిఖితపూర్వకంగా విదేశాలు అంటే ఈ విధంగా వాళ్ళు ఆ గ్రంథ రూపంలో రాస్తారు కాబట్టి తెలుసుకున్నాము. మరి దేశీయంగా ఎలా తెలుసుకుంటామంటే మన యొక్క ఐతరేయ బ్రాహ్మణులు కానీ ఇట్లా ఉంటాయి కదండి. ఆంధ్ర గురించి తెలియాలంటే, మన యొక్క ఆంధ్ర ప్రాంతం గురించి తెలియాలంటే మనకు ఐతరేయ బ్రాహ్మణంలో ఇలా తెలిసిపోతుంది అనమాట. ఇలా కొన్ని దేశీయ పరమైనటువంటి ఆధారాలు, విదేశీ పరమైనటువంటి ఆధారాలు కొన్ని లిఖితపూర్వకంలో రాయడం వల్ల మనకు ఆ చరిత్ర ఎక్కడి నుంచి పుట్టింది, ఏంది అనేది తెలుసుకుంటామండి. ఏంది స్టోరీ అయిపోయిందా? ఏమీ అయిపోలేదండి, జస్ట్ ఎంటర్ అయినాం అంతే. ఇప్పుడు ఏంటి మరి ఈ శాతవాహనులు ఎవరు, తొలి శాతవాహనులు గొప్పవాడెవరు, మలి శాతవాహనులు గొప్పవాడెవరు, మొత్తం ఎంతమంది పరిపాలన చేసేవారు, మొత్తం 30 మంది రాజులు ఉంటే దీంట్లో, 30 మంది రాజులండి. తొలి శాతవాహనులు అంటే 1 నుంచి 23, 24 నుంచి 30 వరకు ఉండేవాళ్ళు మలి శాతవాహనులు అవుతారు కదా. ఇందులో గొప్పవాడెవరు, అంతా 23 అతనే గౌతమిపుత్ర శాతకర్ణి చదువుకోవాలి, ఆ మధ్యలో 17వ వాడు వస్తాడు హల్లుడు అని. ఇంకా ఇట్లా ప్రతిదీ మనం నేర్చుకోవాలన్నమాట. యజ్ఞశ్రీ శాస్త్ర కానీ మొత్తం అందరి గురించి తెలుసుకుంటే, వీళ్ళు ఇంకా తెలుసుకోవడంతో పాటు వీళ్ళ యొక్క వర్ణం ఏంది, వీళ్ళు అసలు ఆంధ్ర దేశం నుంచి వచ్చారా, అసలు ఎవరు వీళ్ళు, వీళ్ళ యొక్క వంశనామం ఏంది అనేది మొత్తం తెలుసుకుంటే ఏమైపోతుందండి, శాతవాహనుల గురించి మనకైతే కంప్లీట్ అయిపోతుంది. అంత ఈజీగా అయిపోతుందా? ఇన్ని ఎన్ని మార్క్స్ శాతవాహనులు తెలుసండి, 15-20 మార్క్స్ వచ్చే టాపిక్ ఇది. మరి ఎంత నీట్గా మనం చదువుకోవాలి ఓకేనండి. సరే, నెక్స్ట్ క్లాస్లో అయితే మనం చర్చించుకుందాం. ఓకేనండి, థ్యాంక్ యూ.